సిరి సంపదల సిరిచందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అడ్జస్ట్ రూపీస్ త్రీ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ ఏపీసీఎం చంద్రబాబు నాయుడు తాజాగా కొన్ని సమావేశాల్లో మీటింగుల్లో మరియు కార్యక్రమాల్లో ఎక్కడ చూసినా ఐఎమ్ ఎ సీనియర్ ఇన్ వరల్డ్ పొలిటికల్ కెరీర్ అంటున్నారు దానిపై సోషల్ మీడియాలో ఓ సెటైర్ షేర్ అవుతుంది మీరు కూడా చూసి నిజంగా ఎవరు సీనియర్ అనేది తెలుసుకోండి తమిళ్ మీ బాబు నాయకత్వం అనుభవం ఏంటో కూచంత ఇది చదివైనా తెలుసుకోండా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ సారథ్యంలో యాభై నాలుగు శాతం ఓట్లను సాధించింది టీడీపీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీఆర్ సారథ్యంలో నలభై ఆరు శాతం ఓట్లతో టీడీపీ గెలిచింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్టీఆర్ సారథ్యంలో ముప్పై ఆరు శాతం ఓట్లతో టీడీపీ ఓడిపోయింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీఆర్ సారథ్యంలో నలభై నాలుగు శాతం ఓట్లతో టీడీపీ మళ్లీ విజయం సాధించింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో బాబుగారు ఎన్టీఆర్ ని పైకి పంపి అదే కుర్చీ ఎత్తికెళ్లారుగా ఈ జయప్రదమైన వైస్రాయ్ సినిమా గురించి మరో సందర్భంలో మీకు చెప్తా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బాబుగారి సారథ్యంలో ముప్పై తొమ్మిది శాతం ఓట్లతో టీడీపీ గెలిచింది ఈ ఎన్నికల్లో వాజ్పేయి హవాతో గట్టెక్కిన బాబు రెండు వేల నాలుగులో బాబుగారి సారథ్యంలో ముప్పై ఏడు శాతం ఓట్ల శాతంతో టీడీపీ ఓడిపోయింది మతతత్వ పార్టీ అయిన బీజేపీతో పొత్తే మా ముంచిందంటూ తన ఓటమిని నిప్పు నిప్పుబాబు రెండు వేల తొమ్మిదిలో బాబుగారి సారాజ్యంలో ఇరవై ఎనిమిది శాతం ఓట్లను సాధించింది టీడీపీ అప్పుడు ఓటమి చవిచూసింది కానీ చిరంజీవి పార్టీ పెట్టడం వల్ల ఓడిపోయామని వాటకి కుంటుసాబులు చెప్పారు చానిక చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో బాబు పవన్ మోడీ మల్టీస్టార్ బొమ్మతో నలభై ఆరు శాతం ఓట్లను సాధించింది టీడీపీ పవన్ మోడీలు కలిసి ప్రచారం చేస్తే వందల హామీలతో డజన్ల కొద్దీ బినామీ మీడియా డప్పులతో గుంపులుగా వెళ్లి నలభై ఏళ్ల అనుభవం ఉన్న బాబు నాయకత్వంలో టీడీపీ సాధించిన ఓట్ల శాతం నలభై ఆరు శాతం మాత్రమే ఇక నలభై ఏళ్ల వయసున్న జగన్ సారథ్యంలో ఒంటరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్ల శాతం నలభై ఐదు శాతం ఒంటరిగా పోటీ చేయడం ఎంటా వంటలేని ఈ సంబడికి నిప్పుని తుప్పుని అనుభవం గోంగరని వెళ్లప్పులు అవసరమా ఇక అహంకారమా సీనియారిటీ చింతకాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి